హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పురుగు మందుల గురించి తెలుసుకుందాం. పురుగు మందులు, వాటి గురించిన పూర్తి నిజాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఫంగిసైడ్స్ గురించి కూడా చెప్తాను. వాటన్నిటిని మనము ఒక వీడియోలో కవర్ చేయలేము కనుక ఈరోజు ఇన్సెక్టిసైడ్స్ గురించి చెప్తాను. ఇంకొకటి, ఇందులో వచ్చేసి వ్యవసాయ రంగంలో ప్రధానంగా వచ్చేసి ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, బ్యాక్టీరియాసైడ్స్, అకారిసైడ్స్, సో ఈ మూడు నాలుగు రకాలు. ఇంకొకటి హెర్బిసైడ్స్. హెర్బిసైడ్స్ అంటే ఇవి గడ్డిని నిర్మూలించే మందులు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో వచ్చేసి ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇంకొకటి బ్యాక్టీరియాసైడ్స్, అకారిసైడ్స్, లాస్ట్లో వచ్చేసి హెర్బిసైడ్స్. హెర్బిసైడ్స్ అంటే పురుగు, ఇది గడ్డిని చంపే మందులు, గడ్డిని నిర్మూలించే మందులు. సో ఈరోజు వీడియోలో మనము ఇన్సెక్టిసైడ్స్ గురించి పూర్తి నిజాలని తెలుసుకుందాం. సో ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వచ్చినట్లయితే వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఇంకో ఒకటి ఏంటంటే కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్, రెండవది వచ్చేసి సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్. సో కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ అనేవి పురుగుల్ని మందుని చల్లిన వెంటనే 5 లేదా 10 నిమిషముల లోపలే పురుగుల్ని పూర్తిగా చంపేస్తాయి. అంటే కాంటాక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ టైప్ మందులు వచ్చేసి ఏం చేస్తాయంటే ఆ పురుగు యొక్క చర్మంపై పడినప్పుడు చర్మం ద్వారా లోపలికి ప్రవేశించి ఆ పురుగుని పూర్తిగా చంపేస్తాయి. అంటే మందు ఏ భాగంలో పురుగు యొక్క తల భాగం నుంచి తోక భాగం వరకు ఏ భాగం పైన కూడా కొద్ది మొత్తంలో పడినా కూడా ఆ పురుగు అనేది ఆ పురుగు యొక్క చర్మం ద్వారా లోపలికి ప్రవేశించి దాన్ని పూర్తిగా చంపేస్తుంది. సో ఇంకొకటి సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్. కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ విషయంలో వచ్చేసి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే మోనోక్రోటోఫాస్ అంట, అదేవిధంగా ఎండోసల్ఫాన్ అని చెప్పి, ఇది చాలా పాత ముందు, దీన్ని బ్యాన్ చేసేస్తారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలోనూ బ్యాన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి క్లోరిపైరిఫాస్ అంట, అదేవిధంగా వచ్చేసి మలాథియాన్ ఈసీ అంట, ఇలా కొన్ని రకాల మందులు ఉన్నాయి. స్పైనోసైడ్ అంట, ఇమామెక్టిన్ బెంజోయేట్ అంట, ఇలా చాలా రకాల మందులు ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్. సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి ఏం చేస్తాయంటే పురుగుపై డైరెక్ట్ పడినప్పుడు మాత్రం పురుగు చావదు. పురుగు ఆ మందుని అట్రాక్ట్ అయ్యి ఆ మందుని తిన్నప్పుడు మాత్రమే ఏదో రకంగా అది పురుగు ఆ మందుని తిన్నప్పుడు మాత్రమే పురుగు అనేది చావడం జరుగుతుంది. సో ఆ పురుగు ఆ మందుని తిన్న తర్వాత కొన్ని రకాల మందులు ఉన్నాయి. సో అంటే ఒక గంటలోనే రిజల్ట్ని చూపిస్తాయి, అంటే గంట లోపలే పురుగులు అనేవి చావడం జరుగుతుంది. కొన్ని రకాల మందులు ఉన్నాయి, ఇవి ఏంటంటే ఆ పురుగు ఆ మందుని తిన్న తర్వాత 3 రోజులకి ఆ పురుగు అనేది చావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మనం చూసుకున్నట్లయితే కొరాజన్, ఈ మందు ఏంటంటే చాలా ఫేమస్, ఇది మార్కెట్లో. ఈ మందు ఏంటంటే ఈ మందు స్ప్రే చేసిన 3 డేస్కి నెమ్మది నెమ్మదిగా ఆ పురుగు అనేది చావడం జరుగుతుంది. ఈ సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాటి యొక్క నర్వస్ సిస్టంపై అటాక్ చేస్తాయి, బ్రెయిన్పై అటాక్ చేసి వాటి తిండి తిప్ప ఏమి తీసుకోకుండా వాటిని పూర్తిగా అరికట్టి చనిపోయేటట్లు చేస్తాయి. సో సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అంట, థయోమిథాక్సమ్ అంట, డైక్లోరోవాస్ అంట, ఇది చాలా స్వీట్ వాసన కలిగి ఉంటుంది. ఇది పురుగుల్ని ఈ డైక్లోరోవాస్ పురుగు మందుని చాలా రకాల పురుగు మందులతో కలిపి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వచ్చేసి కాయ లోపల పురుగులు ఉంటాయి, కాండం లోపల పురుగులు ఉంటాయి. సో అటువంటి వాటిని ఈ డైక్లోరోవాస్ అనే మందు బయటికి రప్పిస్తుంది. దాంతోపాటు ఇంకో రకం పురుగు మందుని కూడా ఇస్తారు. ఆ పురుగు మందు అనేది ఇది డైక్లోరోవాస్ పురుగు మందు బయటికి రప్పించడానికి దోహదపడితే ఈ వేరే పురుగు మందు దాన్ని చంపేస్తుంది. సో ఇలా ఇస్తారు. డైక్లోరోవాస్ అంట, ఇమిడాక్లోప్రిడ్ అంట, సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇమిడాక్లోప్రిడ్, థయోమిథాక్సమ్ అలాగే ప్రొఫినోఫాసు, డైమెథోయేటు, ఇలా చాలా రకాల పురుగు మందులు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్లోనూ ఇంకో రకం పురుగు మందులు కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే భూమి ద్వారా అందించేవి, సాయిల్ ద్వారా. అంటే సాయిల్ మనము భూమిలో వేర్లలో పురుగు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి భూమి లోపల పురుగు మందుల్ని వాడుతూ ఉంటాము. వాటి విషయానికి వచ్చినట్లయితే అవి లోపల ఉండే పురుగుల్ని, అలాగే
లోపల ఉండే వేర్ల ద్వారా చెట్టు మొత్తానికి సరఫరా అయ్యి చెట్టుకి రక్షణని ఇస్తాయి. వీటికి ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కార్బోఫిరాన్ 3G అంట, అలాగే 4-8 అంట, 4-8 BG అని చెప్పి వస్తుంది మార్కెట్లో. ఇంకొకటి కార్టా హైడ్రోక్లోరైడ్ 4G అంట, డూపాంట్ కంపెనీ వాళ్ళది డూపాంట్ ఫటేరా అంట, ఇలా కొన్ని రకాల మందులు ఉన్నాయి. సో మొత్తానికి మనము పురుగు మందులు, పురుగు ప్రధానంగా రసం పీల్చే పురుగులు అలాగే ఆకుల్ని తినే పురుగులు ఉన్నాయి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఈ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ మంచిదా లేదంటే అదేవిధంగా ఈ సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్ మంచిదా అని చెప్పి. కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ విషయానికి వచ్చినట్లయితే మనము ఇది చాలా, ఇది వచ్చేసి తక్కువ రోజుల ఎఫెక్ట్ ఉంటుంది చెట్టు పైన, అంటే చాలా తొందరగా దీని ఎఫెక్ట్ అనేది కోల్పోతుంది. అయినా ఈ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఏంటంటే పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న సందర్భంలో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా విపరీతంగా పురుగులు వచ్చేసి డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఈ మందుని స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్ ఇవి వచ్చేసి ఆకుల లోపల ఇమిరిపోతుంది, ఆకు లోపల ఇమిరిపోయి చెట్టు లోపల చెట్టు భాగాలన్నిటికీ ప్రవేశించి చెట్టు లోపలే ఉండి చాలా రోజుల వరకు చెట్టుకి రక్షణని కల్పిస్తూ ఉంటాయి. సో బోత్ ఆర్ ఈక్వల్, రెండు కూడా మంచి ఎఫెక్ట్ని కలిగి ఉంటాయి, రెండు కూడా వాటి పనితనం వాటికి ఉంటుంది. సో పురుగు మందుల విషయంలో వచ్చినట్లయితే ఇది మెయిన్గా చూసుకోవాల్సింది. ఇన్ కేస్ మీకు ఏదైనా పురుగు మందు గురించి ఏదైనా డౌట్ అడగాలి అనుకుంటే, లేదంటే మీ పొలంలో ఏదైనా పురుగులు ఉంటే వాటికి ఏ మందు స్ప్రే చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మీరు నన్ను అడగవచ్చు. కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను గ్యారంటీగా సమాధానం ఇస్తాను. సో రీసెంట్గా ఒక అతను అడిగాడు, బొంగలో వచ్చేసి కాండం తులిచి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది, ఎలా నివారించాలో తెలియజేయండి అని చెప్పి. నేను అతనికి రిప్లై ఇవ్వడం జరిగింది. 100% నేను రిప్లై అనేది ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పురుగు మందులకు సంబంధించిన నిజాలు. ప్రతి రైతు కూడా మీరు మందు కొనేటప్పుడు కింద చూడండి, కాంటాక్ట్ ఇన్సెక్టిసైడు లేదంటే సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్ అని చెప్పి ఉంటుంది. సో అది చూసి మీరు మీ పంట స్థితిగతుల్ని బట్టి ఆ మందుల్ని కొనుక్కోండి. సో ఇంకొకటి, మందుల్ని కొనేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ షాప్ వాళ్ళు ఇచ్చిన మందులనే వాళ్ళు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇవాళ్ళు వచ్చేసి షాప్ వాళ్ళు లోకల్ కంపెనీ మందులు చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. లోకల్ కంపెనీ మందులు అమ్మడం వలన వాళ్ళకి ఎక్కువ లాభాలు, మార్జిన్స్ అనేవి ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆ మందులనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు వాటిని నమ్మకండి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము చాలాసార్లు మందు కొట్టాము, అయినా కూడా ఈ పురుగు పోవట్లేదు అంటూ ఉంటారు. సో అవన్నీ నాసిరకం పురుగు మందులు. దయచేసి మీరు మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు మాత్రమే కొనండి. సపోజ్ BASF అంట, కంపెనీ పేర్లు చూసుకున్నట్లయితే బ్రాండెడ్ BASF, బేయర్, అలాగే వచ్చేసి కోరమాండల్ ఉంది, UPL ఉంది, సింజంతా కంపెనీ ఉంది. సో ఇలా మంచి ఫేమస్ కంపెనీ మందులు మాత్రమే, టాటా కంపెనీ ఉంది ర్యాలీస్ పేరుతో. సో ఇలా మంచి బ్రాండెడ్ మందుల్ని ఒక్కసారి కొట్టినా కూడా చాలు. ఈ తగ్గు రకం మందుల్ని 2-3 సార్లు కొట్టడం కన్నా మంచి రకం మందులు ఒక్కసారి కొట్టడం మాత్రమే కొట్టితే చాలా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దయచేసి మంచి బ్రాండెడ్ మందుల్ని మాత్రమే మీరు కొనుక్కోండి. BASF, బేయర్, టాటా ర్యాలీస్, కోరమాండలు, ఇంకొకటి కొరాజన్ కంపెనీ. సో ఇలా మంచి కంపెనీకి చెందిన మందులు మాత్రమే మీరు ఖరీదు చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.